మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మన్రేగాకు రూపశిల్పి కేంద్ర మాజీ మంత్రి రఘువంశ ప్రసాద్ ఇకలేరు అనారోగ్యంతో వారం రోజుల క్రితం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరిన ఆయన ఆదివారం కన్నుమూశారు ఆర్జేడీతో ఉన్న సుదీర్ఘ బంధాన్ని తెంచుకొని మూడు రోజుల క్రితమే ఆ పార్టీకి రాజీనామా చేసిన డెబ్బై నాలుగేళ్ల రఘువంశ్ శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ అమర్చి చికిత్స కొనసాగిస్తూ రాగా అంతలోనే తుది శ్వాస విడిచారు ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కరోనా సోకి కోలుకున్నారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన రఘువంశ్ ఈ నెల పదినా ఆసుపత్రి నుంచి రాజీనామా లేఖను ఆయనకు పంపించారు యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఎంతో మంది పేదలకు ఉపాధి చూపిస్తున్నా మన్రేగాను రూపొందించారు